పేదల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రధానంగా విద్య వైద్యం వంటి వాటిని వెంటనే కల్పించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాజీ మంత్రి ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొనతాల రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతూ ఐకాసా చైర్మన్ బిషెట్టి బాల్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు వారి సంఘీభావాన్ని తెలియజేశారు. జిల్లాలో ఎక్కువగా క్యాన్సర్తో మరణిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం అశోక్ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం ఇస్తామని చెప్పిందని 3 ఏళ్లు మాత్రమే ఇచ్చినట్లు తనకు గుర్తుందని అన్నారు. అక్కడి నుంచి ఆ నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మా గురుగారు శ్రీ అవినీతి రాజు గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకు రామకృష్ణ గారిని మాట్లాడాల్సింది. ప్రభుత్వ పరంగా కూడా పెడుతున్నప్పుడు అక్కడ అవన్నీ ఉన్నాయి కాబట్టి విజయనగరం తీసుకొచ్చి విజయనగరం పెట్టడం మంచిదని ప్రభుత్వం ఒకే దగ్గర అన్ని చేసే కంటే ఈ 3 జిల్లాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి చేయాలి. మనకి ఇప్పుడే ఉత్తరరాజు గారు చెప్పారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మనకి అక్కడ విశాఖ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ప్రారంభిస్తే అది భవిష్యత్తులో ఎయిమ్స్ రావాలనేటువంటి ఆలోచనతో అక్కడ ప్రారంభించాం. దురదృష్టవశాత్తు మన పైన ఉన్నటువంటి ఒరిస్సా బోర్డర్ నుంచి కూడా చాలా సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి రోగులు ఎక్కువగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. 2005-07 మధ్యకాలంలో నేను ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా చేసినప్పుడు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేటువంటిది ఒకటి ప్రారంభించి దాన్ని ప్రత్యేకించి క్యాన్సర్ స్పెషలైజ్డ్ హాస్పిటల్గా